తాజాగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది సోషల్ మీడియా వేదికగా వైఎస్ విజయమ్మ గారు ఒక పర్యటన చేశారు రహస్య పర్యటన ఒక రెండు రోజుల క్రితం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇక్కడ రెండు పాయింట్లు విజయమ్మకు ఇప్పుడు రహస్య పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక వర్గం ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకంటే పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఆమె పర్యటన వెనక ఎటువంటి ఆసక్తికర అంశం ఉంటుంది ఇప్పుడు పర్యటించాల్సిన అవసరం ఏముంది అనేది అసలు ఈ పర్యటనలో నిజం లేదు అనేది మరికొంతమంది చెప్తున్నమాట అయితే ఇదంతా చాలా గోప్యంగా జరిగిందని కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే టూర్ ఎలా జరిగింది అనే దాని మీదే తాడేపల్లి సీఎం నివాసం నుంచి పది గంటల సమయంలో ఆమె కారులో బయలుదేరారంట ఒక ఎస్కార్ట్ వాహనం మాత్రమే ఉందంట సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా రాష్ట్ర సచివాలయం దగ్గరికి చేరుకున్నారంట అక్కడి నుంచి సచివాలయ ప్రాంగణం లోపలికి వెళ్లకుండానే సచివాలయం ప్రహారీ గోడకు అలాగే పార్కింగ్ ప్రదేశానికి మధ్య ఉన్న రహదారి మీదుగా కారులోంచే సచివాలయాన్ని అలాగే అసెంబ్లీ భవనాన్ని చూసుకుంటూ ఆమె ముందుకెళ్లారంట ఆ తర్వాత ప్రభుత్వ పరిపాలనా నగరంలో ఆయన ఆమె విజయమ్మ గారి వాహనం వెళ్ళడం అక్కడ చాలామంది చూశారు అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించిన భవనాలను కూడా చూసుకుంటూ విజయమ్మ హైకోర్టు వరకు వెళ్ళారంట ఈ పర్యటన మధ్యలో సచివాలయం అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ల కార్యాలయాల నిర్మాణాలకి పునాదులు వేసిన ప్రాంతం ఏదైతే ఉందో వాటిని ఇతర నిర్మాణాలను కూడా విజయమ్మ పరిశీలించారంట అయితే ఇదంతా కూడా ఆమె కారులో ఉండే పరిశీలించారు కానీ ఎక్కడ కారు దిగైతే చూడలేదు కారులో ఉండే అన్ని స్లోగా చూసుకుంటూ వెళ్ళారు అనేది కారులో కూర్చొనే మొత్తం రాజధాని ప్రాంతం అంతా పరిశీలించారు విజయమ్మ అనేదే ఇప్పుడు ప్రధానంగా ఈ వార్తలు హైలైట్ చేస్తున్న అంశం అయితే ఆమె హైకోర్టు వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసి తిరిగి మళ్ళీ ఉండవిల్లో నివాసానికి వెళ్ళిపోయారు అనేది అంటే ఈ పర్యటన మొత్తం చాలా రహస్యంగా జరిగింది అధికారికంగా స్థానిక అధికారులకు కానీ ఇంకెవరికి తెలియదు సిఆర్డీఏ అధికారులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అనేది మరి అసలు నిజంగా ఈ పర్యటన జరిగిందా ఇంత రహస్యంగా ఆమె ఎందుకు చూడాల్సి వచ్చింది సరదాగా ఏమైనా ట్రిప్ కోసం వెళ్ళొచ్చారా అంతేనా అంతకు మించి ఏమన్నా ఉంది ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఆమె పెద్దగా క్రియాశీలకంగా ఏమీ లేరు సో అలాంటిది అంత రహస్యంగా పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నది కాకపోతే ఇటువంటి వార్తలు లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప అంతకుమించి ఏమి లేదు విజయమ్మ గారు రహస్య పర్యటనలు ఏమీ చేయలేదని కొట్టిపారేస్తున్న వారు కూడా లేకపోలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.